जय श्रीमन्नारायण सुदर्शन वाणि परिपूर्ण वास्तु कार्यक्रमानिकि स्वागतम। ई रोजु मन प्रश्न द्वारालु पिल्लर्लु तप्पिंचि पेट्टडं एंत मटुकु करेक्ट अदेंटि सर द्वारालु पिल्लर्ल पार्लोने उंटाय कदा चूसुकोंडि मनंदरि इल्लु चूडंडि 100కి 9 ఇల్లు 8 ఇల్లు పిల్లర్లకు సంబంధం లేకుండా పెడుతున్నారు। ఇక్కడ చూడండి ఒక ఫోటో తీశాను పిల్లర్ పక్కనే డోర్ ఉంది నేను అన్ని చెక్ చేస్తూనే ఉన్నాను హైదరాబాద్లోనే ఒక గృహం ఎక్కడో తేడా ఉంది ఎక్కడో తేడా ఉంది ఉత్తర ద్వారంలో ఎక్కడో తేడా ఉంది బలం లేదని చూస్తున్నా కడతన ఇల్లు తీరా చూస్తే ఏదో ఒక 4 అంగుళాల స్థలం కావాలని బాల్కనీ పెంచాలని చెప్పి ఆ ఇమేజ్ లో చూడండి పిల్లర్ పక్కన డోర్ కదా పిల్లర్ 9 అంగుళాలు ఉంటే 9 అంగుళాలు తప్పించి లోపలికి ఒక గోడ కట్టేసి అక్కడ డోర్ పెట్టాడు అంటే ఏంది అసలు పిల్లర్ అనేది అక్కడ పెట్టే ఉత్తర ద్వారం అనేది పిల్లర్కి సంబంధం లేదు ఎందుకు ఈ బయట ఉన్న బాల్కనీ 2.5 అడుగు 3 అడుగులు కావాలని చెప్పి 2.5 అడుగు బాల్కనీ మళ్ళీ 9 అంగుళాల పిల్లర్ మళ్ళీ కలిపాడు అప్పుడు ఎంత అయ్యింది 3 అడుగుల 3 అంగుళాల బాల్కనీ అయ్యింది అంటే ముందుగానే బాల్కనీ పెద్దది చేయరు బాల్కనీ చిన్నది కట్టి గుమ్మాల లోపల పెడతారు సందు పెరగడానికి అని ఇంకేముంటుంది యజమాని యొక్క అభివృద్ధి వంశ అభివృద్ధి తన వ్యాపార అభివృద్ధి తన ఉద్యోగ అభివృద్ధి మెల్లిగా మెల్లిగా తగ్గుతుంది ఇట్లాంటి గృహాలు ఎన్ని రోజుల్లో ఫలితాలు వస్తాయి సార్ అంటే నేను దీనికి సుమారుగా టార్గెట్ ఒక 6 నెలల నుంచి సంవత్సరం తర్వాత దీని రిజల్ట్ అర్థమైపోతున్నాయి ఏమిటో సార్ అర్థం కావట్లేదు సార్ అంటారు అర్థమవుతుందా సంవత్సరం తర్వాత ఈ గృహం యొక్క రిజల్ట్ మనం చూస్తాం కూడా పాపం యజమాని వెంటనే కోలుకున్నాడు లేదు సార్ నేను దీన్ని మార్చేస్తాను అన్నాడు అదే ఇంకోటి ఏదో చేస్తానని చెప్పాడు అది వేరే విషయం అతని నిర్ణయం అనేది కానీ అతనికి అర్థమయ్యేటప్పుడు నాకు చెప్పడానికి అరగంట పట్టింది ఈ పాయింట్ గురించి ఇక్కడ మనం 2 నిమిషాలు వీడియో తీసి మీకు ఈజీగా చెప్పాము అసలు యజమానికి అర్థమయ్యి ఇది మార్పిచ్చి చేయాలని నాకు అరగంట పట్టింది కాబట్టి గృహ నిర్మాణాల విషయంలో ఈ కొంచెం కూడా జరగకూడదని నేను చెప్తున్నాను ఇవి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అందుకనే వీడియోలు చూసి ఇల్లు కట్టద్దు ఈ ఇల్లు కూడా వీడియోలు చూసి కడతాను ఇల్లు మన సుదర్శనవాణి వీడియోలో చూశారు ఇల్లు కట్టారు వీడియోలు చూసి కట్టద్దు నేను డైరెక్ట్గా వెళ్ళి చూశాను అనుకోండి లైవ్లో మీ స్థలం కానీ ఇల్లు కానీ మార్పులు చేయాల్సిన ఇల్లు అక్కడ ఉండే డిస్కషన్ వేరే ఉంటుంది అక్కడ ఉన్న గంట కానీ గంటన్నర కానీ ఏదైనా కానీ పెద్ద ఇల్లు అయితే 2 గంటలు కానీ చాలా వివరంగా ఉంటుంది సబ్జెక్టు చాలా వివరంగా చెప్తాము వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి అప్పుడు నేను బయలుదేరుతున్నాను కాబట్టి వీడియోలు చూసేసి మార్పులు చేసేసుకుంటానండి వీడియోలు మీ మొన్నగా పెట్టాడు మెసేజ్ నాకు మీ వీడియోలు చూస్తుంటానని చాలా సంతోషంగా ఉంది మీ వీడియోలన్నీ నేను చూసి నేను ఇల్లు ప్లాన్ మోడల్ వేసుకున్నా సార్ అన్నాడు ఆల్మోస్ట్ 80% తప్పు ఉందండి ప్లాన్ కరెక్ట్ కాదని చెప్పాను అతనికి ఉన్న డిగ్రీల ప్రకారంగా పెట్టేసిన ప్లాన్ కరెక్ట్ కాదు పూర్తి వాస్తు ప్రకారంగా లేదు దయచేసి మీరు సరైన వాళ్ళని సంప్రదించి ప్రత్యక్షంగా పిలిపించుకొని స్థలము చెక్ చేయించుకొని ప్లాన్ తీసుకోండి అని చెప్పాను అక్కడ చెప్పబోతే కట్టేసుకుంటాడు కాబట్టి ఈ వీడియోలు చూసి టీవీల్లో ప్రోగ్రాములు చూసి ఇల్లు మార్పులు చేసేసుకోవటము వద్దు మీకు ఎవరైనా ఇళ్ళకి వస్తారు అసలు నేనైతే కనుక ప్రత్యేకంగా ప్రతి గ్రామం ఎంత దూరం గ్రామమైన బస్సుల్లో పోయినా నేను నా కారు సొంత కారు వేసుకొని విలేజ్లు కూడా వెళ్తున్నాను అన్ని విలేజ్లు ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు అన్ని విలేజ్లు ఇప్పుడు మళ్ళీ బెంగళూరు క్యాంప్ స్టార్ట్ అయింది ఆల్రెడీ బెంగళూరు క్యాంప్ స్టార్ట్ అయిపోయింది తర్వాత తిరుపతి క్యాంప్ తర్వాత వైజాగ్ క్యాంప్ మళ్ళీ ఇటు కర్నూలు కరీంనగర్ క్యాంప్స్ సో అన్నీ కూడాను ప్రతి విలేజ్ అయినా కానీ నేను ప్రత్యక్షంగా వెళ్ళి చూస్తున్నాను అర్థమవుతుందా ఇట్లా వీడియోలు చూసి ఇల్లు కట్టుకుంటే ఇట్లా తప్పులైతే తర్వాత మళ్ళీ తీసి పగల కొట్టాలంటే ఎంత అవుతుంది అది కాదు యజమాని అభివృద్ధి లాస్ అయితే రికవరీ కూడా చేయలేము మేడం కాబట్టి గృహ నిర్మాణాలు చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు చాలా చాలా తీసుకోవడం మంచిది జయ శ్రీమన్నారాయణ ఇదిగో ఇల్లు ఇటు అన్ని అడుగు అవి హైవే రోడ్ ఏటన్నా ఇట్లా పోతా ఇదే ఊరు పల్లెటూరు అనుకుంటా ఇది పక్క బండ్లు అవి పెట్టారు నందికొట్టుకోరు దగ్గర ముందు వెళ్తే వెళ్ళాను వాళ్ళు లొకేషన్ వచ్చింది ఇలాంటి ప్రయాణాలు కఠినతరంగా ఉంటాయి మరి ఏం చేస్తాం గ్రామం విలేజ్ బ్రిడ్జ్నా కానీ మనం చిత్తూరులో ఆ విలేజ్లు కానీ కొండలు ఎక్కి మనం అట్లా వెళ్ళాం కదా అవన్నీ వాస్తు అంటే అట్లాగే ఉంటుంది మనం వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి చూడాలి ఫోన్లో చెప్పటం అవి కరెక్ట్గా ఉండవు ఇప్పుడు కూడా వెళ్ళి స్థలం చూసి చెప్తేనే అది కరెక్ట్గా ఉంటుంది ఇంత గ్రామమైనా
బస్సులు రాకపోయినా కానీ ఊళ్ళో బస్సు కూడా రాదు, బస్సులు రాకపోయినా కానీ మనం తింటున్నాము అదే సంఘటన.